లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. నేడు అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినము, యాంటీ టెర్రరిస్ట్ డే, అలాగే మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని అత్యంత పాశవికంగా మొదటిసారి మానవ బాంబు ద్వారా హతమార్చిన రోజు యాంటీ టెర్రరిస్ట్ డేగా ప్రకటించడం జరిగింది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మనతో ఉన్నారు, చెప్పండి. ఎట్లా చూడొచ్చు, ఇదొకటి పిక్చర్ వెళ్తుంది. తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాలు, అనేక మంది పుట్టర పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు, ఏ విధంగా తీవ్రవాదాన్ని అణచివేయాలని, అది ఎక్కడున్నా కూకటి వెళ్లతో పెకిలించాలని రాజీవ్ గాంధీ గారు ప్రయత్నం చేసి, శ్రీలంకలో ఎల్టీటీ తీవ్రవాదులు జరుపుతున్నటువంటి తీవ్రవాదాన్ని అణచివేయడానికి ఐపీకేఎఫ్ బలగాలను పంపించి అక్కడ తీవ్రవాదాన్ని మటుమాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి, వాళ్ల గుళ్ళకే తన యొక్క ప్రాణం బలైపోయిందని తెలియజేస్తా ఉన్నాం. మరి టెర్రరిస్టులు ఏ రూపంలో ఉన్నా కూడా ఈ దేశానికి ప్రమాదకరం. అది ఏ విధంగా చూసినా కూడా అది మతం పేరుతో, కులం పేరుతో లేక రకరకాలుగా ఈరోజు తీవ్రవాదం బయలుదేరుతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఉగ్రవాదులను, మతోన్మాదులను అదేవిధంగా వేరే విధాలుగా పెంచి పోషిస్తున్నటువంటి వారిని కూడా రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈ దేశం మర్చిపోకూడదు. తీవ్రవాదులను తప్పకుండా, టెర్రరిస్టులు ఏవైతే ఈ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారో, మనం ఒక కనబడే తీవ్రవాదులే కాదు, కనబడకుండా కూడా ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి మతోన్మాదులు కూడా ఒక తీవ్రవాదులనే గుర్తు చేస్తూ ఉన్నాను. మతోన్మాదం పేరిట వేరే మతం వాళ్ళను చంపడం, హింసించడం, కులాల పేరిట ఈరోజు దళితులను చంపడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు రాజీవ్ గాంధీ గారికి తన 33వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన నిర్ణయాలు ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కూడా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎట్లా ఉండబోతుంది, ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. అన్ని రకాల వడ్లకి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు, ఇస్తలేరు, వెంటనే ఇవ్వాలి, తడిసిన వరిధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మేమేదైతే మా ఎన్నికల వాగ్దానాలలో ప్రకటించిన విధంగా దాదాపు 6 గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నాం. తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేయడం జరుగుతుంది. చివరి గింజ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మోసం చేయడం కాదు, రైతులను ఆదుకునే ప్రభుత్వం. రైతును ఈరోజు భరోసా కింద మేమేదైతే బోనస్ ప్రకటించినామో 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ వర్షాకాల పంటకు ఖచ్చితంగా 500 రూపాయలు బోనస్ వేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు అవాకులు చెవాకులు, హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, ఏం చేస్తలేరంటే మొన్ననే రైతు బంధు వేసినాం. ఎందుకంటే ఖజానాను ఖాళీ చేయించినారు మీరు. ఖజానాలో చిల్లి గవ్వలేదు. అప్పులు కట్టడానికే నెలకు 25-35 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు చేసినటువంటి ఆర్థిక లోటుపాట్లను సరిదిద్దడానికే సమయం పడతా ఉన్నది. కాబట్టి ఏదైతే నిన్న జరిగినటువంటి కేబినెట్ మంత్రివర్గం లోపల మీటింగ్ లోపల ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినారో తప్పకుండా అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. తప్పకుండా వాళ్ళన్నింటినీ కూడా అమలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు ఏదో అంటున్నాడు, ఆయనకు మతి భ్రమించింది. మీరు అన్నట్టుగా 5 నెలల్లోనే ప్రజల వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం అన్నారు. ఎందుకు వ్యతిరేకత వచ్చింది, ఏం చేస్తామని, తప్పులు చేసేవాళ్ళు ఉంటే చెప్పండి, లేకపోతే ప్రభుత్వ ప్రజలకు వ్యతిరేకంగా ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే చెప్పండి. అంతేగాని వ్యతిరేకత వచ్చింది అంటే మీరు మొట్టమొదటి రోజు నుండి కూడా ఈ ప్రభుత్వాన్ని 6 నెలలు కూడా కొనసాగించాం, కూల్చేస్తామన్న ధోరణితో మీరు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మీ నిర్ణయాలున్నాయి, మీ మనస్తత్వం ఉన్నది, మీరు అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు నిలకడగా ఉంటుంది, తప్పకుండా ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేసి తీరుతా ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మీద శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి అంశాన్ని తీవ్రంగా ఎదుర్కొంటాం, ఖండిస్తాం. రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు, ఉగ్రవాద
దాడిలో దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. హరీష్ లాంటి బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శల మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.